हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन ब्लॉग्स। इवाल्टी वीडियोलो अन्नम इंका चपातीलोकी एंतो टेस्टीगा उंडे सिंपल टमाटो पच्चडि रेसिपी चूपिस्तानु। चाला चाला बागुंटुंदी ई रेसिपी। चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दांट्लो ऑल अने ऑप्शन सेलेक्ट चेसुकोंडी। मीकु ई रेसिपी नच्चिते तप्पकुंडा वीडियोनी लाइक चेयंडी। ई टमाटा पच्चडि चेसुकोवडानिकि स्टव् मीद ओक कड़ाई पेट्टुकोनि दांट्लोकि ओक स्पून ऑयल वेसुकोवालि। ऑयल वेडैन तर्वात पच्चिशनग पप्पु वेसुकोवालि, కొద్దిగా ఒక స్పూన్ వేసుకోవాలి। అవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక స్పూన్ టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకొని ఈ రెండింటిని దోరగా వేయించుకోవాలి। పల్లీలు పచ్చసనగ పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి। జీరా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారానికి తగినన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి। పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి। కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్। కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఈ ఆనియన్ ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది। ఆనియన్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ రెండు టమాటోలు కట్ చేసి వేసుకోవాలి। ఇలా లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది। టమాటోలు వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। అలాగే పులుపుకు తగినంత చింతపండు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। ఒక 2 నిమిషాల్లోనే టమాటోలు మెత్తగా మగ్గిపోతాయి। టమాటోలు ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। కొద్దిగా కొత్తిమీర మగ్గితే సరిపోతుంది। జస్ట్ ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి। ఇంకిలా మగ్గితే సరిపోతుంది। ఇదంతా చల్లారిన తర్వాత ముందు వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని 4 వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ వీటిని మిక్సీ చేసుకోవాలి। ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న టమాటో ఆనియన్ మిశ్రమం వేసుకోవాలి। వేసుకొని పల్స్ మోడ్ లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి। మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది। ఈ విధంగా ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే, తాలింపు కూడా అవసరం లేదు। ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది। వేడివేడి అన్నంతో తిన్న చపాతీ ఇంకా దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి, సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది। ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।